పిల్లనెత్తిలా పిల్లగాడు పిల్లగాన్నెత్తిలా పిల్ల జిల్కర బెల్లం పెట్టుకోండి ఇప్పుడు పిల్లగాడు లేచి పిల్ల మెడలో మూడు ముళ్ళు వేయాలి బాజా బజంత్రీలు కొట్టాలయ్యా అని పంతులనంగనే సినిమాల రౌడీగాడు వచ్చి ఆగుండ్రే అన్నట్టు గట్టిగా మొత్తుకుండు ఒక ఆయన ఎవడ్రా వీడని చూస్తే ఆయన ఎవరో కాదు పెండ్లి పిల్లగాడేనంట అరే ఇప్పటిదాకా మంచిగానే ఉండే ఏమై వీనికని ఏం కావాలనయ్యా అని అనంగనే కెమెరా తీసుకొని పిల్లను ఫోటోలు తీసుకుంటూ తలిగిండట పెళ్ళంటే ఎన్కటికి ఎదుర్కొనుడు ఐరన్లు పట్టుడు మైలపోలు తీసుడు యాళ్లకు పుస్తె కట్టి పిల్లకు పిల్లగానికి కట్నాలేసుడుతోని కథ ఒడిచిపోయేది. కానీ ఇప్పుడు ఫోటోల షూట్లు చేసినామా, ఫోజులు కొట్టినామా, అదేదో పసుపు జల్లుకునుడు కూడా వచ్చిందిగా అది చేసినామా అనేవే ముఖ్యమైపోయినాయి. వచ్చిన చుట్టాలు కడుపు నిండా తిన్నరా తినలేదా అనేది ఎవ్వరికి పట్టింపు లేదు. ఫోటోలు అలా నవ్వుకుంటా పడ్డామా ఏడుచుకుంటా పడ్డామా అనేదే ముఖ్యమైపోయినాయి ఈ జనాలకు. గట్లనే ఢిల్లీలో ఒక ఆయన పుస్తె గట్టే ఇడిచిపెట్టి ఫోటోల కెమెరా చేతిలో పట్టుకున్నాడంట. ఊరిని ఇగురం సల్లగుండా ఫోటోలు గీటవాలు తర్వాత తీదు గాని ముహూర్తం టైం అయిపోతుందిరా సామి అని ఎంత మొత్తుకున్నా కెమెరాను అటు తిప్పి ఇటు తిప్పి పెళ్లి పిల్లను తీరొక తీర్ల ఫోటోలు తీసిండట. పెండ్లాన్ని ఫోటోలు దింపాలని అంత కాయిష ఏంటంటే ఆయన కూడా ఒక ఫోటోగ్రాఫర్. ఎన్ని పెండ్లిళ్లకు దావత్లకు ఇసుంటి ఫోటోలు తీసిన అనుభవం ఉందో, ఏ స్టిల్ ఎట్లా రావాలనో బగ్గ తెలుసు కాబట్టి ఆ పని బయటోళ్ళకి ఎవరికి చెప్పకుండా ఆయననే ఫోటోగ్రాఫర్గా మారిపోయిండు. ఒక 5 నిమిషాలు పంతులు చెప్పినట్టు ఇంటుండు, ఇంకో 5 నిమిషాలు పెండ్లి పిల్లలను ఫోటోలు దింపుతుండు. ఊకే చూసి చూసి ఏష్టకొచ్చి, ఓ పిల్లగా నీ ఫోటోలకి వారెతు, పుస్తక కట్టినాక మస్తుగా తీసుకుందూరా, ఇంకో 5-6 పెండ్లు చేసేది ఉందని పంతులు మొత్తుకోగానే పోయి పుస్తకట్టిండట. దేవుడవు సామి నువ్వు, పెళ్లి పీటల మీద కూర్చొని ఈ ఫోటోలు తీసుడు వీడియోలు తీసుడు అవసరమంటావానే కాక.